అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు కూడా ఒక మంచి సేవింగ్ టిప్స్ ఐడియాతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ప్లీజ్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక వీడియోను లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు సపోర్ట్ అనేది ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సేవింగ్ టిప్ని మీకు చెప్పడమే కదండి, నేను ఈ మంత్ సేవ్ చేసిన మనీని ఎలా సేవ్ చేశాను, ఏ విధంగా సేవ్ చేశాను, ఎక్కడ ఖర్చులు తగ్గించుకున్నాను అనే విషయాలు కూడా నేను చాలా వివరంగా చెప్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మనం సేవ్ చేసిన మనీని వారానికైతే నేను ఒక వారానికి వచ్చి ఇంత సేవ్ చేయాలని ఒక అంచనా అయితే వేసుకున్నానండి. ఒక రోజైతే వారమంతా సేవ్ చేసిన మనీని ఒక రోజు ఒక బాక్స్లో వేయాలనే ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. అది ఏంటంటే, నేను నాకు నచ్చిన రోజు వచ్చి గురువారం అండి. గురువారం అంటే నాకు చాలా ఇష్టము. ఆ రోజున ఈ మంత్ ఈ వీక్ అంతా సేవ్ చేసిన మనీని ఒక గురువారం రోజున ఈ బాక్స్లో అయితే వేసుకుని నేనైతే ఈ మంత్ అంతా సేవ్ చేసిన మనీని ఇలాగ దాచుకున్నానండి. అంటే ఒక వారానికి వచ్చి మనం రోజుకి ఒక 100 రూపాయలు ఖర్చు పెడతా ఉంటాం కదా, ఆ 100లో ఒక 5 రూపీస్ అన్నా ఒక 10 రూపీస్ అయినా ఉంటుంది కదండి చేంజు. ఆ చేంజ్ని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టుకుని అంటే నేను గురువారం వేస్తాను కాబట్టి బాక్స్లో. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏంటంటే గురువారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం వరకు కూడా నేను సేవ్ చేసిన మనీని సపరేట్గా పెట్టుకుంటానండి. అంటే ఆ వీక్ మొత్తం నేను ఒక 500 సేవ్ చేయాలి అని అనుకున్నాను. అలాగే 500 అయిన తర్వాత బుధవారం సాయంత్రం కన్నా గురువారం సాయంత్రం కన్నా నేను ఆ 500ని నేను ఇలాగో బాక్స్లో అయితే వేసుకున్నానండి. నేను ఇది ఈ వీక్ అంతా ఎలా సేవ్ చేశాను, మనీని ఏ ఖర్చులు తగ్గించుకున్నాను, ఎలా మెయింటెనెన్స్ చేసుకున్నాను మా ఇంట్లో అనేది నేను చెప్తానండి. ముందుగా మనం మనీని సేవ్ చేస్తున్నామంటే కనుక ఖచ్చితంగా మన హస్బెండ్కి మన పిల్లలకి తెలియాలండి. ఎందుకు తెలియాలంటే కనుక మనం మనీని సేవ్ చేస్తున్నామంటే ఖర్చుని తగ్గించుకుంటున్నామండి. మనం ఎక్కడ ఖర్చు ఎక్కువ చేస్తున్నాము అనేది తెలవాలండి మన ఫ్యామిలీ మెంబర్స్కి. అందుకనే నేను వాళ్ళకి తెలిసేలాగానే సేవ్ చేస్తానండి మనీని. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానండి. అంటే జిరాక్స్, ప్రింట్, స్కాన్స్, లామినేషన్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీస్తూ ఉంటానండి. ఆ వర్క్ చేసినప్పుడు వచ్చిన అమౌంట్ని కూడా నేను ఒక 100 రూపీస్ వస్తే కనుక ఒక 50 రూపీస్ అయితే సేవింగ్ చేస్తానండి. ఒక 50 రూపీస్ అయితే ఇంట్లో ఖర్చు పెడతాను. తర్వాత నేను కూరగాయల్లో కూడా కూరగాయలు కొనడానికి ఒక వారానికి వచ్చి నాకు ఒక 300 వరకు అవుతుందండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండే అయితే నేను తీసుకుంటానండి కూరగాయలు. అంటే ఒక రోజు వండితేనే అయిపోతాయి కదా, కొన్ని వాడిపోతూ ఉంటాయి. అలాంటివి కాకుండా కొంచెం ఎక్కువ రోజులు ఉండే అయితే తీసుకుంటాను. అదే ఐటెంని నేను 2 రోజుల కింద వాడతాను కూర కింద. ఆ విధంగా అయితే కొంత మనీ అయితే సేవ్ చేస్తానండి. తర్వాత మనం పాలు తీసుకొచ్చుకుంటాం కదా డైలీని, ఆ పాలు ఏంటంటే కేంద్రం కాడ కాకుండా నేను ఒక ఇంటి దగ్గర అయితే వాడుకొని పెట్టుకుంటాను. అప్పుడు కేంద్రం కాడ అయితే 70 రూపాయలు అయింది లీటరు, కానీ మనం వాడుకొని పెట్టుకున్న ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర అయితే 60 రూపాయలు ఉంటుందండి. అలాగే మనం ఒక రోజుకి ఒక 10 రూపీస్ అక్కడ సేవ్ చేయొచ్చండి. ఆ విధంగా కొంత మనీ అయితే సేవ్ చేశాను. తర్వాత మెయింటెనెన్స్ అండి, ఇంట్లో మెయింటెనెన్స్ కూడా ప్రతిదీ కూడా నేను తగ్గించుకుంటూ వారానికి 500 రూపాయలు చొప్పున సేవ్ చేస్తూ నేను నెలకి 2000 దాకా సేవ్ చేశానండి. ఈ విధంగా మనీని సేవ్ చేయడం వల్ల మన ఆపద కాలంలో మనకి చాలా ఉపయోగంగా ఉంటుందండి. సో నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.